హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీజేపీ బిట్ బ్యాంక్. సో మనం పాలిటీ ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటలకి బిట్స్ చూడడం జరుగుతుందండి. అలాగే ఉదయం 8 గంటలకి జోగ్రఫీ బిట్స్, మధ్యాహ్నం 12 గంటలకి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ బిట్స్, అలాగే సాయంత్రం 5 గంటలకు మనం ఇండియన్ హిస్టరీ బిట్స్ కూడా చూస్తున్నాం. మన జీజేపీ బిట్ బ్యాంక్లోనే ఈ క్లాసెస్ అన్నీ కూడా, ఈ బిట్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా జీజేపీ బిట్ బ్యాంక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. దీనివల్ల ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉంటారు. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ని మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకొని ఇందులో మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే అరిథమెటిక్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. మొత్తం 90 గంటల క్లాసెస్ అనేవి ఉంటాయండి. ఈ క్లాసెస్ జాయిన్ అవుదాం అని అనుకునే వాళ్ళు 9160085856 అనే ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. సో వాట్సాప్లో మెసేజ్ చేస్తే మనకి క్లాసెస్ ఎలా జాయిన్ అవ్వాలి, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా అడగచ్చండి. మనకి అరిథమెటిక్తో పాటు రీజనింగ్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మనం ఆ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోదాం. 481st క్వశ్చన్, కొన్ని గ్రామ సముదాయాలను కలిపి న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది? ఇది ఇంపార్టెంట్ అండి, ఎగ్జామినేషన్స్లో అడగడం జరిగింది. న్యాయ కమిటీలు, సో న్యాయ పంచాయతీలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లేకపోతే 6 గ్రామాలని కలిసి ఆ గ్రామాలన్నిటికీ ఒక న్యాయ పంచాయతీని ఏర్పాటు చేయాలి అని ఏ కమిటీ సూచించింది అని ఇక్కడ మనకి ప్రశ్న అడుగుతున్నాడు. ఎల్ఎం కమిటీ, ఎల్ఎం సింఘ్వీ కమిటీ రికమెండ్ చేసిందండి న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయాలని. సో ఎల్ఎం సింఘ్వీ కమిటీ ఏం చెప్పింది? ఒకటి, స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ హోదా ఇవ్వాలని. 2, కొన్ని గ్రామ సముదాయాలను కలిపి ఒక న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయాలి అని చెప్పి సూచించింది. పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించడానికి రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1989లో ప్రవేశపెట్టిన సవరణ బిల్లు ఏది అంటున్నాడు. ఇక్కడ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, సవరణ బిల్లు ఏది, సవరణ బిల్లు ఏది. సో మనకి ఎల్ఎం సింఘ్వీ కమిటీ ఏం చెప్పింది? తన యొక్క మొదటి సిఫారసు, పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించండి అని. మరి తను చెప్పిన సిఫారసు మేరకు రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1989లో ఒక బిల్లును ప్రవేశపెట్టారు. దేనికోసం ఆ బిల్లు? ఈ స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతిపత్తిని, రాజ్యాంగ హోదాని ఇవ్వడం కోసం. ఆ బిల్లు ఏది అని మనకి ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. అది 64వ రాజ్యాంగ సవరణ బిల్లు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు. ఇది నెగ్గలేదండి, ఇది ఈ బిల్ క్యాన్సిల్ అయిపోయిందన్నమాట, అమల్లోకి రాలేదు. అంటే యాక్ట్ అవ్వలేదు, చట్టం అవ్వలేదు ఇది. ఎందుకని, ఏ బిల్ అని అడుగుతున్నాడు. 64వ రాజ్యాంగ సవరణ బిల్ అన్నమాట. స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించిన ప్రభుత్వం ఏది? మరి మనం ఏమనుకున్నాము, రాజీవ్ గాంధీ ప్రభుత్వం గారైతే ట్రై చేశారు ఫస్ట్ టైం, కాకపోతే అది అమల్లోకి రాలేదు. ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడంటే మరి ఏ ప్రభుత్వం ఈ స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించింది అంటున్నాడు. మనకి పివి నరసింహారావు ప్రభుత్వం పంచాయతీలకు అంటే స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించారండి. అందుకని మనకేమంటాడంటే ఈ స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ హోదా కల్పించడానికి ఎంబ్రియానికలీ రాజీవ్ గాంధీ మొదలు పెడితే దాన్ని లిటిల్ బిట్ ఫార్వర్డ్ పుష్ చేసి దాన్ని రాజ్యాంగ హోదా ఇచ్చింది పివి నరసింహారావు అని చెప్పడం జరుగుతుంటుంది. 1991లో స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించడానికి ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు ఏది అంటున్నాడు. సో మనకి 1991లో స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ హోదా ఇవ్వాలని మళ్ళీ ప్రవేశపెట్టారు బిల్లు. మనకి యాక్చువల్గా ఏంటి, 1989లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన 64వ రాజ్యాంగ సవరణ బిల్లు అది పాస్ అవ్వదండి, చట్టం అవ్వదు. అందుకని చెప్పి 1991లో మళ్ళీ కొత్తగా పెడతారనమాట 2 బిల్లులు. దేనికోసం? స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ హోదా ఇవ్వాలని. ఏమిటా సవరణ బిల్లులు అంటే, ఏంటి ఆ సవరణ చట్టాలు అంటే 73వ రాజ్యాంగ సవరణ. 73వ రాజ్యాంగ సవరణ పంచాయతీలకు అంటే పంచాయతీలకు రాజ్యాంగ హోదా ఇస్తుంది. నెక్స్ట్ 74వ
రాజ్యాంగ సవరణ చట్టం అనేది మున్సిపాలిటీస్కి రాజ్యాంగ హోదా అనేది అందిస్తుంది. కాబట్టి 1991లో స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించడానికి ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ చట్టాలు ఏవి అంటే 73 మరియు 74. 73 పంచాయతీలకు సంబంధించింది, 74 మున్సిపాలిటీలకి సంబంధించింది. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆమోదించిన పంచాయతీరాజ్ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఇందాక మనం ఏమనుకున్నాము, పంచాయతీలకి రాజ్యాంగ హోదా ఇవ్వడం కోసం 73వ రాజ్యాంగ సవరణ ద్వారా చేశాము. అయితే ఆ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది అని ఇక్కడ మనకి ప్రశ్న అడుగుతున్నాడు. ఆ చట్టము 24 April 1993లో అమల్లోకి వచ్చిందండి. ఏది? 73వ రాజ్యాంగ సవరణ. మనం ఎన్ని చేసాము రాజ్యాంగ సవరణలో? 2 దీనికి సంబంధించి, 73, 74. అయితే నెక్స్ట్ ప్రశ్న, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆమోదించిన నగరపాలిక చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అని ప్రశ్న అడుగుతున్నాడు. 73వ రాజ్యాంగ సవరణ పంచాయతీ అనేది 24 April 1993 అని మనం ఇందాకే చూసాం ప్రశ్నలో. ఈ ప్రశ్నలో మున్సిపాలిటీ 74వ రాజ్యాంగ సవరణ అడుగుతున్నాడు. ఈ చట్టం వచ్చేసరికి మనకి 1 June 1993 తేదీ నుంచి అమల్లోకి వచ్చిందండి. సో పంచాయతీలు అంటే 24 April 1993, 73వ రాజ్యాంగ సవరణ 74వ రాజ్యాంగ సవరణ 1 June 1993. ఇది మున్సిపాలిటీలకు సంబంధించింది, ఇది గ్రామ పంచాయతీలకు సంబంధించింది. పంచాయతీరాజ్ చట్టం గురించి తెలిపే అధికరణలు ఏవి? మనకి ఒరిజినల్గా రాజ్యాంగంలో చూసుకుంటే పంచాయతీ స్థానిక సంస్థలు రాజ్యాంగంగా ఒరిజినల్ రాజ్యాంగంలో చేర్చబడలేదండి. ఇవి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. అయితే పంచాయతీల గురించి తెలిపే అధికరణలు ఏవి అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. మనకి ఆర్టికల్స్ 243 నుంచి ఆర్టికల్ 243 వరకు పంచాయతీల గురించి తెలుపుతాయండి ఈ అధికరణలు. ఈ ఆర్టికల్స్ అంటే ఆర్టికల్ 243 ABCDEF అట్లా ఉంటాయన్నమాట ఓ వరకు. ఇవన్నీ పంచాయతీల గురించి ఉంటాయి ఈ చట్టాలు. ఇవన్నీ ఏ పార్ట్లో ఏ భాగంలో ఉంటాయంటే పార్ట్ 9లో ఉంటాయి. సో పార్ట్ 9లో ఆర్టికల్స్ 243 నుంచి 243 వరకు పంచాయతీల గురించి తెలుపబడతాయి. నెక్స్ట్, నగరపాలక చట్టం గురించి తెలిపే అధికరణలు ఏవి? మనము పంచాయతీలది చూసాం, అంటే 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్ట్ 9లో ఆర్టికల్ 243 నుంచి ఆర్టికల్ 243 వరకు పంచాయతీల గురించి వివరిస్తాయి. వేరే 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్ట్ 9A ద్వారా ఆర్టికల్ కంటిన్యూషన్ అండి, ఓ తర్వాత ఏమొస్తుంది పీ కదా. సో ఆర్టికల్ 243P నుంచి ఆర్టికల్ 243ZG అనే ఆర్టికల్స్ మున్సిపాలిటీ అంటే నగరపాలక చట్టం గురించి తెలియజేస్తాయి అన్నమాట ఈ అధికరణలు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 24/4/1993. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే ఈ చట్టం 1/6/1993. ఏ ప్రభుత్వం వీటిని రాజ్యాంగ హోదా ఇచ్చారు అంటే పివి నరసింహారావు ప్రభుత్వం. పంచాయతీరాజ్ చట్టాన్ని ఏ షెడ్యూల్లో చేర్చారు? ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఈ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక కొత్త షెడ్యూల్ని భారత రాజ్యాంగంలో చేర్చామండి. అది ఎన్నో షెడ్యూల్ అంటే 11వ షెడ్యూల్ అన్నమాట. సో ఈ 11వ షెడ్యూల్ దేనికి సంబంధించింది అంటే పంచాయతీలకు సంబంధించింది. ఈ 11వ షెడ్యూల్లో ఏముంటుందంటే షెడ్యూల్ 11లో పంచాయతీలు వాళ్ళు నిర్వహించాల్సిన విధులు వాళ్ళ అధికారాలు ఏమిటి అని చెప్పే లిస్టే 11వ షెడ్యూల్. ఇది 73వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోకి చేర్చాము. సో దీంట్లో ఎన్ని అంశాలను చేర్చడం జరిగింది అని మనకి ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. సో 11th షెడ్యూల్లో మనము 1, 2, 3 ఇట్లా చూసుకుంటే 29 లిస్టులు ఉంటాయండి, అంటే అధికారాలు అన్నమాట. ఎవరివి? పంచాయతీలవి. సో ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడు మనకి,
పంచాయతీరాజ్ చట్టాన్ని ఏ షెడ్యూల్లో చేర్చారు అంటే 11వ షెడ్యూల్లో చేర్చారు. రేపు పొద్దున ప్రశ్న అడగచ్చు, పంచాయతీరాజ్ చట్టాన్ని 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ షెడ్యూల్లో మనము కొన్ని అంశాలను చేర్చాము, అయితే ఎన్ని అంశాలను చేర్చాము అని ప్రశ్న అడగచ్చు. అవి పంచాయతీలకు సంబంధించిన అధికారాల గురించి ఉంటాయి. ఎన్ని అధికారాలు లేదా ఎన్ని అంశాలు ఉంటాయంటే 29 అంశాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, నగరపాలక చట్టాన్ని ఏ షెడ్యూల్లో చేర్చారు అని ఇక్కడ మనకి ప్రశ్న అడుగుతున్నాడు. మనం ఇక్కడ చూసినట్లయితే 74వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోకి కొత్త షెడ్యూల్ని యాడ్ చేసాం, అదే 12వ షెడ్యూల్ని యాడ్ చేసాం. సో షెడ్యూల్ 12, ఈ షెడ్యూల్ 12 దేని గురించి అంటే నగరపాలన గురించి ఉంటుంది. ఈ షెడ్యూల్ 12లో భాగంగా నగరపాలక సంస్థలకి వాళ్ళకు సంబంధించిన అంశాలను లేదా వారి అధికారాలను లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ లిస్టులు ఎన్ని ఉంటాయంటే 1, 2, 3 అట్లా చూసుకుంటే 18 ఉంటాయన్నమాట ఈ లిస్టు. సో నగరపాలక సంస్థలకు సంబంధించిన అధికారాలు లేదా విధులు గురించి తెలిపే షెడ్యూల్ 12, అందులో 18 అంశాలను చేర్చడం జరిగింది. ఈ షెడ్యూల్ 12ని 74 రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోకి చేర్చడం జరిగింది. సో ఇక్కడ మనకి ప్రశ్న ఏమడుగుతున్నాడు, నగరపాలక చట్టాన్ని ఏ షెడ్యూల్లో చేర్చారు అంటున్నాడు. సో నగరపాలక చట్టాన్ని 12వ షెడ్యూల్లో ఏర్పాటు చేశారు. రేపు పొద్దున్న ఎట్లా అడగచ్చు ప్రశ్న, నగరపాలక చట్టాన్ని 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 12 షెడ్యూల్లో చేర్చాము, అయితే దాంట్లో కొన్ని అంశాలను చేర్చడం జరిగింది, ఎన్ని అంశాలను చేర్చడం జరిగింది అనే ప్రశ్న అడిగితే మనము 18 అంశాలను చేర్చడం జరిగింది. 18 లిస్ట్స్ ఆర్ 18 సబ్జెక్ట్స్ అని ఆన్సర్ చెయ్యాలి. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మనం ఈరోజు ఒక 10 క్వశ్చన్స్ చూడడం జరిగింది. సో రేపు మరొక 10 క్వశ్చన్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.